నేషనల్ సైన్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ నందు సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ మౌలాలి మాట్లాడుతూ ఈరోజు నేషనల్ సైన్స్ డే నిర్వహించనున్నామన్నారు. సర్ సివి రామన్ ఎఫెక్ట్ సందర్భంగా ప్రతి సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు నగరంలో శ్రీ చైతన్య బ్రాంచ్ సైన్స్ పరికరాలని ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగిందన్నారు. ఇక్కడ సైన్స్ పరికరాలు చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతిలో ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ విద్యార్థులకు చక్కటి అవగాహన కలిగించేలా సైన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య యాజమాన్యానికి పాఠశాల విద్యార్థి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎన్జీ సురేష్, ఆర్ఐ సీతారాం రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సార్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ అనుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరం మనం అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈరోజు ఇక్కడ కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచ్ వాళ్ళు, భాస్కర్ నగర్ బ్రాంచ్ వాళ్ళు తయారు చేసిన ఇక్కడ సైన్స్ పరికరాలని ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరికరాలు ఎగ్జిబిట్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతిలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ భాస్కర్ నగర్ బ్రాంచ్లో సైన్స్ డే సందర్భంగా, నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు యొక్క సైన్స్ ఎక్స్పో 2020 యొక్క కార్యక్రమాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అందరూ కూడా పిల్లలు చాలా కష్టపడి బర్నింగ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క పొల్యూషన్ గురించే కానీ ప్రపంచ వ్యాప్తంగా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, ఈ గ్లోబల్ వార్మింగ్ దాని గురించి, అదేవిధంగా చంద్రయాన్ 2 ఏ విధంగా ఫెయిల్ అయింది, దాని యొక్క నెక్స్ట్ మన 2020 చంద్రయాన్ 2 గురించి ఎటువంటి విధంగా శాస్త్రవేత్తలు దాని గురించి పరిశోధనలు జరుపుతున్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకుని పిల్లలకు వాళ్ళకి తగినట్టుగా ప్రైమరీ పిల్లలు, అదేవిధంగా హై స్కూల్ పిల్లలు చక్కటి మోడల్స్తో వాళ్ళు చాలా శ్రమించి గత 4-5 రోజుల నుంచి కూడా పిల్లలు చాలా మంచి మా యొక్క టీచర్స్ అందరి కోఆపరేషన్ ద్వారా అద్భుతంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ చాలా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని పిల్లలకి ఇవ్వడానికి మేము ఎంతగానో మేనేజ్మెంట్ వైపుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వగలుగుతున్నాము. నా పేరు సుహాసి, కర్నూలు 2 బ్రాంచ్ ప్రిన్సిపల్.